హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవా తెలుగు ఛానల్ సో ఈరోజు మనం స్టాక్ పాయింట్ ఓనర్సు బిల్ ఎలా చేయాలో కొత్త డిస్ట్రిబ్యూటర్లకి బిల్లింగ్ ఎలా చేయాలో దాని మీద ఒక వీడియో చేయమని అడిగారు సో ఎవరైతే కొత్తగా స్టాక్ పాయింట్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళకి ఎలా బిల్లింగ్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనం ముందుగా కేవా వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ స్టాక్ ఇస్ట్ అని ఉంటుంది అండ్ లాగిన్ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ స్టాకిస్ట్ అంటే స్టాక్ పాయింట్ ఓనర్ లాగిన్ సో స్టాక్ పాయింట్ మనం మనం క్లిక్ చేసినట్లయితే లాగిన్ పేజ్కి వెళ్తుంది ఇక్కడ మా స్టాక్ పాయింట్కి నేను వెళ్తున్నాను సో ఈ స్టాక్ పాయింట్ ఐడి తీసుకొని పాస్వర్డ్ కింద ఇచ్చేసి లాగిన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు స్టాక్ పాయింట్ ఐడి ఓపెన్ అవుతుంది దీంట్లో మనకు ఐడి ఇక్కడ చూపిస్తుంది చూసుకోవచ్చు అండ్ స్టాక్ పాయింట్ నేమ్ కూడా ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది నేచర్ ఆయుర్వేదాన్ని సో మనం కొత్త డిస్ట్రిబ్యూటర్కి బిల్ ఎలా చేయాలి సో సేల్ సెక్షన్లో వెళ్ళేసి ఎవరైనా ఒక డిస్ట్రిబ్యూటర్ మీ స్టాక్ పాయింట్లో ప్రోడక్ట్స్ కొనుక్కున్నట్లయితే వాళ్ళకు బిల్ చేయాలి సో బిల్ చేసి ఇన్వైట్స్ కూడా ఇవ్వాలి సో ఇక్కడ సేల్ బీపీ ఐటెం అని ఉంటుంది ఈ సేల్ బీపీ ఐటెంలో డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇవ్వ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఐడి నెంబర్ అని ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ అని ట్యాబ్ నొక్కగానే ఆ డీటెయిల్స్ వస్తాయి సో ఇక్కడ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి మీరు ఇచ్చిన ఐడి పేరు కరెక్ట్ అయినా కదా మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ వాళ్ళు ఎప్పుడు జాయిన్ అనేది డీటెయిల్స్ వస్తాయి సో ఇప్పుడు మనం ఒక ఐటెంని వాళ్ళకి యాడ్ చేసి బిల్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటెం తీసుకుంటున్నాను సో ఉదాహరణకి పంచ తులసి అనుకుందాం తులసి చర్చిలో నొక్కాను ఇక్కడ తులసి రిలేటెడ్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి సో నేను దీన్ని ఒక తులసి పంచతులసి డ్రాప్స్ తీసుకున్నాను తీసుకొని ఇక్కడ క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీని ఒకటి చేసి ట్యాబ్ నొక్కినట్లయితే ఇక్కడ టోటల్ అమౌంట్ ఇదంతా కూడా చూపిస్తుంది దీన్ని యాడ్ చేసుకోవాలి బిల్డింగ్కి ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుంది చూడండి సో యాడ్ అని క్లిక్ చేయగానే మనకు ప్రాసెస్ అయిపోయి కింద వచ్చేస్తుంది పంచతులసి అని కింద వచ్చేస్తుంది సో దీన్ని మనము సేవ్ అనేది చేయాలి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది సేవ్ అవ్వగానే మనకు సోల్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది మనం ఓకే క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఇంకొక ఐటమ్ యాడ్ చేసుకొని ఇంకొక బిల్ చేయడానికి వస్తుంది ఒకవేళ మీకు మల్టిపుల్ ఐటమ్స్ యాడ్ చేయాలంటే ఈ లిస్ట్లో చాలా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని అన్నీ సెలెక్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకొని సేవ్ అని కూడా నొక్కొచ్చు సో ఇది అయిన తర్వాత వాళ్ళకి ఇన్వాయిస్ ఇవ్వాలి సో వాళ్ళకి ఇన్వాయిస్ ఇవ్వాలి అంటే కనుక మనము ఈ సేల్ సెక్షన్లో కస్టమర్ ఇన్వాయిస్ ఉంటుంది ఇన్వాయిస్ అనేది సపరేట్గా ఉంటుంది వ్యూ కస్టమర్ ఇన్వాయిస్ అనేది క్లిక్ చేసినట్లయితే మనకి ఇందులో ఇక్కడ నేను ఇందాక ఇచ్చినటువంటి స్టాక్ పాయింట్ ఐడితో లాగిన్ అయ్యి సో ఈ డిస్ట్రిబ్యూటర్ నెంబర్కి ఇచ్చాను ఫిఫ్టీ నైన్ రూపీస్ది బిల్ చేశాను నైన్ బీబీ వచ్చింది సో దీన్ని కనుక మనం క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ ఇన్వాయిస్ అనేది వస్తుంది సో మన దగ్గర ప్రింటర్ ఉంటే మనము ప్రింట్ కొట్టవచ్చు వాళ్ళకు మామూలుగా ఇది ప్రింట్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది ప్రింటర్ లేకపోతే దీన్ని పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాలి ఎక్కడో ఒక దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి డెస్క్టాప్ మీదకి సేవ్ చేసుకున్నాము సో సేవ్ అయిన తర్వాత మనం వాళ్ళకి ఫోటో ఒకటి కూడా వాట్సాప్లో పంపించవచ్చు లేదంటే పీడిఎఫ్ కూడా పంపించవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా మనము ఒక కొత్త డిస్ట్రిబ్యూటరు మన స్టాక్ పాయింట్లో ఎవరన్నా ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే వాళ్ళకి బిల్లింగ్ చేసి ఇన్వాయిస్ జనరేట్ చేసే పద్ధతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరి మీ ముందుకు వస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి